హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ తెలుగు ఇన్ఫర్మేషన్. ఈరోజు మనము పిల్లో ఎలా తయారు చేయాలో చూస్తాం. దానికి పాత బట్టలు కావాలండి. నేను షర్ట్ తీసుకున్నాను, షర్ట్ కాలర్ కట్ చేస్తున్నాను. కట్ చేసేసి, ఎందుకంటే హార్డ్ ఉంటుంది కాబట్టి తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు అవసరం లేదు. చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసుకోవాలి కాబట్టి అది హార్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని తీసేస్తాం. అలా నీట్గా ఆ కాలర్ని మనము కట్ చేసేస్తాం, తీసేసి పక్కకు తీసేస్తాం కాలరు. ఇప్పుడు వచ్చేసి మన బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ది లైను, ఆ లైను అది కూడా కట్ చేస్తాం. అది కూడా హార్డ్గా ఉంటుంది కాబట్టి అది కూడా తీసేద్దాం. ఇలా కట్ చేసేస్తాం నీట్గా, అలా నీట్గా కట్ చేసేసి దాన్ని తీసేస్తాం. ఎందుకంటే మనకు పిల్లో మెత్తగా ఉండాలి కాబట్టి ఇట్లా హార్డ్గా ఉండేటి అంతగా ఉండవు కాబట్టి, అందుకు గట్టిగా ఉంటుంది కాబట్టి తీసేస్తాం. ఇప్పుడు మనకు సాఫ్ట్గా ఉండే మెటీరియల్ ఉంది, హ్యాండ్ కప్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ కప్స్టి కూడా హార్డ్గా ఉంటాయి కాబట్టి అది కూడా తీసేద్దాం. ఇప్పుడు మనకు ఓన్లీ క్లాత్ ఒకటి ఉంటుంది, సింగిల్ క్లాత్. దాన్ని ఇప్పుడు సన్నగా అట్లా లెంతీగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలన్నమాట. చిన్న చిన్న పీసులుగా మనకు కంఫర్ట్ కోసం మెత్తగా ఉండడానికి చిన్న పీసులుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అందుకు నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. ఎంత చిన్నగా ఉంటే మనకు పిల్లో అంత సాఫ్ట్గా ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలని చిన్న చిన్న పీసులన్నీ అట్లా గొప్పగా వేసేసినాను నేను. అలా మొత్తం నెక్స్ట్ ఇంకో సేమ్ దాంట్లో అట్లా పీసెస్ కట్ చేసుకొని అలా కట్ చేసుకొని మనం అది కూడా సేమ్ అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాము. చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఎలా అయితే అలా డబుల్ పీసులుగా అయినా సరే, మీ నైఫ్ షార్ప్ని బట్టి, సిజర్ షార్ప్ని బట్టి మీరు పీసెస్ని కట్ చేసుకోవచ్చు. డబుల్ అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు, సింగిల్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను డబుల్ పెట్టి కట్ చేసినాను. సింగిల్ అయితే స్మూత్గా కట్ అయిపోతుంది. అట్లా చూడచ్చు మీరు, చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి. వేస్ట్ పాత బట్టలు ఉంటాయి కదా, అవే తీసుకోండి. అవి పాత బట్టలు ఇంట్లో వేసుకునేటి చిన్న చిన్న పీసులుగా మనం అట్లా కట్ చేసేసుకొని ఎన్ని ఉంటే అని, ఒక మీకు పిల్లోకి ఎన్ని సరిపోతాయనిపిస్తే కదా అన్ని పీసెస్, పాత బట్టలు ఏవైనా సరే అని అవన్నీ చిన్నగా తీసుకొని హార్డ్గా ఉండేటి కట్ చేసేసి ఓన్లీ సింగిల్ పీస్ ఉండే దాని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను అన్ని చిన్నగా ఉండేగా చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మీకు బయట పిల్లో కొనుక్కోకుండానే ఇంట్లోనే మీరు పిల్లో తయారు చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసాను ఆ షర్ట్ అంతా. చూడొచ్చు ఎంత నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక షర్ట్ తీసుకున్నానండి, ఇది కూడా అంతే. ఇది కూడా అన్ని కప్స్ కాలర్స్ అవి కట్ చేసేసి నీట్గా ఇది కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేస్తాను అన్నమాట. మీరు ఇంట్లోనే ఉండి చాలా సింపుల్గా పిల్లో తయారు చేసుకోవచ్చు అండి. బయట కాస్ట్ పెట్టి కొనుక్కుండానే ఇంట్లోనే ఒక సిజర్, పాత బట్టలు ఉంటే చాలు. మీరు కట్ చేసేసాను చూడండి, అది ఆ షర్ట్ కూడా కట్ చేశాను. ఇది కూడా ఒకటి పీస్ ఉంటే కట్ చేసేస్తున్నాను, షార్ట్ పాతది. అది కూడా కట్ చేసాను, అది కూడా కట్ చేశాను అండి, కట్ చేసేసాను. అట్లా అన్నీ చిన్న చిన్న కొన్ని పీసెస్, ఇంకా కొన్ని పాత బట్టలు ఉంటే అవి కూడా కట్ చేసేసాను. సింపుల్గా మీరు చూడొచ్చు, మీరు అంత సింపుల్గా ఒక పెద్దగా దాని పిల్లో మైండ్ సెట్ మైండ్ తీసేసుకొని
అవన్నీ దాంట్లో వేసేసేయాలండి. ఒకటి ఎంటీ పిల్లో తీసుకుని దానికి అన్ని ఫిల్ చేసేయాలి. ఈ పీసెస్ అన్నీ నీట్గా వేసుకోవాలి. ఒక చోట ఎత్తు అట్లా లేకుండా ఒక లోపల వేసినా కూడా మీరు దాని లెవెల్గా నీట్గా అనుకుని వేసుకోవాలి. ఇలాగా నీట్గా వేసేసి దాని క్యాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేసేసి మనము ఇలా అన్నీ వేసేసాక మనము దాని క్యాప్ని మనం క్లోజ్ చేయాలండి. అది క్లోజ్ చేసి దాన్ని సూది దారం తీసుకుని నీట్గా నీడిల్తో అట్లా థ్రెడ్ వేసేసి నీట్గా అలా కుట్టేసేయాలండి. నీట్గా కుట్టేసి అంతే అండి. ఇంకా చూడొచ్చు మీరు పిల్లో రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు ఎంత లుక్ ఎంత డిజైన్గా ఉందో ఎంటీ పిల్లో తీసుకుని చేయడం వల్ల ఎంత బాగుందో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చేటైతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.